రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, భారత్లో మరో కరోనా మరణం. ఛీ, దీనమ్మ జీవితం. ముద్దులు లేస్తే చాలు, కరోనా కరోనా కరోనా. ఇక్కడ చూసిన కరోనా, ఏం చేసినా కరోనా. బహుశా ఈ పెద్ద తక్కువ టైంలో ఫేమస్ అవ్వడం దీని తప్ప ఇంకో దానికి సాధ్యం కాదేమో. ఇక్కడ చూసిన మాస్కులే ఇంత భయపడతారు. ఏంది ఇది, దీనికి గింతన భయపడతారు ఏంది? అడ్జెట్ అవుతున్నారా? ఎవరో మీ మీద కత్తాను, చాలా దూరం ఉండు. ఇందులో కొంచెం మర్యాద ఇస్తలేంది. ఇక్కడ నుంచి దగ్గరికి వచ్చిన మర్యాద ఇచ్చుడు బాగా, దూరం ఉన్న వాళ్ళకే విలువిచ్చుడు. అబ్బో, సరేగా నేను పోతానరా, వైన్ షాప్ పోతానా? కనిపిస్తలే మరి, ఇంత పొద్దు వాళ్ళు చెంబు కట్టుకుని ఎటు పోతారు? బాగా పోతున్నా. సరేగా ముక్కుకేందిరా, ఇంత పొద్దు వెళ్ళిన అత్తందా రా కరోనా వైరస్ నీ దగ్గరికి? పొద్దున పగలనేది నీకు నాకు తెలుసు, కానీ దానికి తెలియదుగా, అది ఎప్పుడైనా వస్తుంది. పొద్దున పొద్దున భలే పనిచేసిన. నమస్తే శ్రీకాంత్ అన్న. ఏదన్నా కట్టుకుంటాను? నమస్తే 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 నమస్తే. ఏంది నమస్తే, ఇట్లా కూడా పెడతారా? ఇట్లా కూడా పెట్టచ్చు. కరోనా దగ్గర జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్తే ఎక్కడ ముట్టుకునేది. ఏం పిచ్చి జనాలు, చిన్నదానికి పెద్దదానికి భయపడతారు. వెంకీ నమస్తే రా. అయ్యో, నేనేమన్నా అన్నానారా? వంగి వంగి దండం పెట్టబడుతుంది. ఓహో, దండం పెడతలే వా, నమస్తే పెడతానవా? ఈ అవ్వయి కరణేమో కానీ, ప్రపంచం మొత్తం భారతీయ సంస్కారాన్ని ఫాలో అవుతాను. లక్ష్మి, కరోనా ఎప్పుడు తగ్గుతుంది? మరి అందరం ఎప్పుడు బయటకు పోతాం? కదా, మరీ ఘోరంగా అయింది మన పరిస్థితి అంతా. అవును, ఎక్కడ చూసినా కరోనా, ఏం చేసినా కరోనా. ఏ ఛానల్ పెట్టు కరోనా కరోనా కరోనా. ఈ పరిస్థితి ఎప్పుడు తగ్గుతుందో ఏమో. మరి మా దోస్తు గారు ఫోన్ చెప్తాను రా. మాట్లాడరా. సరే. హలో, ఏమైంది రా, గట్ల దునికి మాట్లాడతాను. అరే, వాడు మాట్లాడేటప్పుడు పుస్తకం దుమ్మిండి అనుకో, తుంపర్లు వచ్చి మీద పడతాయి, అప్పుడు మనకు కరోనా వస్తుంది. మరి నీ గక్కడెక్కడో దుమ్ముతా నీ మీద వచ్చి పడతానయా? అన్ని ఎటకారే తప్ప ఏం లేవు, మాట్లాడు సక. అరే, ఫోన్ కట్ అయినట్టున్నదిగా, తర్వాత చేసినప్పుడు మాట్లాడుతుంది. నవీన్ ఫోన్ ఎత్తాను. నవీన్ చెప్పురా, ఏమైందిరా? చెప్పు, తిన్నారా? అద్దురా ఆనంగా బయటకు వదిరి, సప్పుడకి ఇంటికి రారి. ఏమైందిరా? మా నవీన్ గారు రా, పోకురా ఆనంగా బయటకు వేయండు, పోలీసులకు దొరికిండు, మెత్తగు మీరు సప్పుడకి ఇంటికి వస్తాను రా. అవు, మానలేని మక్కి తాట పోయిలేస్తా పట్టుకోవడాట, బయట గొక్కుర్రా అంటే పోవడం అవసరం ఆరా వాళ్ళకి. మరి అవునవును, ఈ మధ్య ఎవరు వాట్సాప్ స్టేటస్లు చూసినా గానీ ఈపులు వలుగుతున్న వీడియోలతోనే కనబడుతున్నాయి. ఆ ఈపులు మీ కాకుండా ఉండాలంటే, ఆ స్టేటస్ లో మీరు రాకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండుర్రి. దేవుడా,
అరే అరే మళ్ళీ వస్తాండ్రా. అరే ఆ కట్టె పెట్టి ఆ కట్టెంత దూరం నుంచి రావా అని ఆగోరా వాడైతారా అని వాళ్ళు అక్కడ ఉంచావురా. ఏ ఆగోయ్ ఆగోయ్, నువ్వేనా మాట్లాడాలనుకుంటే అక్కడి నుంచి మాట్లాడు సరేనా? అంత భయం ఉన్నారు బయటకి వచ్చారా మీరు? కరెంటు ఏంది ఇంట్లో ఉడకపోతాందని బయట వచ్చి కూర్చున్నావు. మా ఇల్లు గిదే కావాలంటే చూసుకో. అవును వాళ్ళ ఇల్లు గిండే, మా ఇల్లు కూడా గిదే. అన్న మరి మీ లెక్కనే అక్కడ చూడు, అక్కడ ఆడ డ్రైవర్ కనబడుతుందా? కనబడుతాను కనబడుతాను. డ్రైవర్ నాదే, ఆ పక్క పంట ఇల్లు మాదే. మరి ఇక్కడ ఉండాల్సిన డ్రైవర్ అక్కడ ఉండిందన్న? ఎండాకాలం కదా అమ్మి, ఉడకపోతా అని వేసుకోలే. భలే ఉన్నావన్నా నువ్వు. సరే కానీ మొత్తం పేషెంట్ లెక్క మాస్క్ కట్టుకున్నారేంది? అరే మనం పేషెంట్లు కావద్దంటే ఇది కట్టుకోవాలంటారా? మరి ఇవ్వాలి చెప్పారా మీకు? ఏమన్నీ గవే కట్టుకుంటారు మనుడు కాదు ఆ వైరస్. అక్కడెక్కడ ఉండేది అక్కడ ఇక్కడ ఎక్కడైనా అత్తాట. మరి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ గసంటుడికి మీరు భయపడతారు కావచ్చు, కానీ నేను భయపడ పులి పులి మనమంట ఇక్కడ పులి రాజు ఎవరా నువ్వు? అంటే ఏడ్చు కూడా రాదారా? అంతేగా ఏడ్చు గిడ్చు ఏం రాదరా నాకు, ఉక్కు ఉక్కు బాడిరా నాది. ఏంటి మమ్మీ ఎవడీడు అంటే మీ ఐరన్ బాడా? అవు మరి ఐరన్ బాడేగా. ఏంది లక్ష్మికి అయస్కాంత కొడతానం ఏంది? నీది ఐరన్ బాడ అన్నావు కదా అందుకే అతుకుతుందో లేదా అని కొట్టి చూసిన. ఏ దూరం ఉండదు అమ్మీ దూరం ఉండు, ఇవరాకు ఎక్కడ తిరిగొచ్చావు ఎవరు కలిసావు? అసలే కరోనా వస్తుందట, నీకు ఇంత భయం లేదేమి తమ్మి? నేను మా ఇంట్లో మా అయ్యవకే భయపడలే, చదువుకున్నప్పుడు సార్లకే భయపడలే, నిన్నగాక మొన్న వచ్చిన ఈ కరోనాకు నేను భయపడతానా? నేను అస్సలు భయపడ. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. అట్లా కాదేమి, ఈ వైరస్ చాలా డేంజర్ అట, తుమ్మినా దగ్గినా ఒకళ్ళ నుంచి ఒకరు పట్టదట. అయితే నాకు ఇప్పుడు తగ్గత్తంది, తగ్గొచ్చినంత మాత్రాన నా కరోనా వచ్చినట్టేనా? గానారు కూడా వద్దు, ఇప్పుడు నీకు వచ్చింది అనుకో నీ ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది, నీ ఫ్యామిలీ మొత్తానికి వస్తే వాడ మొత్తం అంటుకుంటది, ఆ వాడ నుంచి ఊరంతా పోతుంది, ఆ ఊరు నుంచి రాష్ట్రమే వస్తుంది, రాష్ట్రం నుంచి దేశానికే వస్తుంది. చూసినవా ఒక్కళ్ళు నెగ్లెక్ట్ చేస్తే దేశమే నాశనం అయ్యే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడన్నా కొద్దిగా మారు, ఇగో పేపర్లో జాగ్రత్తలు ఇచ్చిర్రు, ఇను ఇప్పుడన్నా అవి వాటించు కొద్దిగా. ఫ్రెండ్స్ చుట్టాలు ఎవ్వరు కలిసినా సరే షేక్ హ్యాండ్ ఇయ్యద్దట, ప్రతిసారి చేతులను కడుక్కునేటప్పుడు 20 సెకండ్లు తప్పకుండా కడుక్కో అన్నట, జలుబు దగ్గు ఉన్నోళ్లకు దూరంగా ఉండన్నట, జనం బాగా మంది ఉన్న దగ్గరికి పోవద్దట, చాలా అవసరం అయితే తప్ప ప్రయాణాలు ఏం చేయద్దట. చూసినవా అలాగే మన ప్రభుత్వాలు పోలీసులు వైద్యులు పారిశుద్ధ కార్మికులు ఇంతగానో కృషి చేస్తారు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం, లేకపోతే అమెరికా ఇటలీ పరిస్థితి మనకు వచ్చేదేమో. అవును లక్ష్మి, వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే, లేకుంటే అమెరికా ఇటలీ పరిస్థితి మనకు వచ్చేదేమో. అవును లక్ష్మి, నిజంగా వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెట్టాలి లక్ష్మి. అవునరా శ్రీకాంత్, ఏ సావచ్చి వచ్చినా మంచిది కానీ కరోనా సావధం సావద్దురా, అది కుక్క సావుకంటే అధ్వానంరా. అబ్బో అంత పెద్ద సావాది తమ్మి, కరోనా సావంటే నీ శివం దగ్గరికి వచ్చి ఎవరు చూడరు. నీ శివం అంటే నీ పాడే మోస్తానికి నలుగురు రారు, అదంత ఎందుకు తమ్మి? నీ శివం ఇంటికి వస్తుందో రాదు, అందుకే మనం కరోనా కట్టుబడి ఉండదు. కరోనా సాగు కుక్క సాగు ఉంటుందా? కుక్క సాగు కాదు అక్క సాగు ఉంటది రా. లక్ష్మి నన్ను చూసి భయపడిపోతారు లేదు లక్ష్మి, మనకు భయం అయితే లక్ష్మి చెప్పు, నాకేమైనా కరోనా లక్షణాలు ఉన్నాయండి? నీ కరోనా లక్షణాలు అత్తయా? నువ్వు పులివేమో టైగర్ ఏమో, నీది ఉక్కు ఉక్కు బాడేమో నీకత్తదా? అబ్బా గట్లా విక్రించకు లక్ష్మి, ఇప్పుడు ఏం చేయాలబ్బా చెప్పు. అసలు నువ్వు గింతగానం తగ్గుతున్నావు, నువ్వు ఏడేడ తిరిగినావో గుర్తు చేసుకొని చెప్పు నాకు. నువ్వేం భయపడకు, 104 కాల్ చేయి, వాళ్ళు వచ్చి నేను తీసుకుపోతారు. అమ్మో పోలీసులు వస్తారుగా. ఇప్పుడు నీకు వచ్చింది అనుకో నీ ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది, నీ శివం ఇంటికి వస్తుందో రాదు, అక్కసా ఉంటుందిరా.
జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు. గవర్నమెంట్ చెప్పిన విధంగా అన్ని సలహాలు పాటించి కరోనాను తరిమేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.